ఖమ్మం పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్రా వినోద్రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ నుండి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు కదిలారు. కాంగ్రెస్ బీఆర్ఎస్కు అవకాశాలు ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి ఆయన ప్రజలను కోరారు. ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని తాండ్రా వినోద్రావు విజ్ఞప్తి చేశారు. గడ్డ బిడ్డను కాబట్టి నాకు వారి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇక్కడే పెరిగిన కాబట్టి, ఇక్కడే చదువుకున్న కాబట్టి, ఇక్కడే మా గ్రామం ఉంది కాబట్టి ఒక రైతు బిడ్డ కింద వారు నన్ను ఆశీర్వాదిస్తున్నారు. ఒక సామాజికవేత్త కింద వారు నన్ను ఆశీర్వాదిస్తున్నారు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నన్ను ఆశీర్వాదిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి నేను అనేక సామాజిక సేవల్లో ఉన్న ప్రజల మధ్యలో ఉన్న ఆదిలాబాద్ నుంచి వికారాబాద్ వరకు నేను తిరగని ప్రదేశం లేదు. వారికి ట్రైబల్ డెవలప్మెంట్లో, ఉమెన్ ఎంపవర్మెంట్లో, స్లమ్ ఎడ్యుకేషన్లో, ఆర్గానిక్ ఎగ్రి, సేంద్రీయ వ్యవసాయంలో, అన్ని రంగాలలో గత 10 ఏళ్ళ నుంచి పరిపూర్ణంగా నేను తిరుగుతూ ఇక్కడ ఈ మా ఊరు సమస్యలు కానీ, మాది ఇక్కడ మారుమూల గ్రామమైన తిమ్మంపేట, అది ములికల్పల్లి మండలం, అక్కడ గిరిజనుల సోదరులు ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఈరోజు ఎంఆర్పిఎస్ సోదరులు వెనువెంటనే ఉన్నారు అంటే వారికి నరేంద్ర మోడీ గారి మీద ఉన్న నమ్మకం, ఏదైతే 30 సంవత్సరాల నుంచి అది సాల్వ్ కాలేదో ఈసారి సాల్వ్ అవుతుందని నమ్మకం. ఈసారి ప్రజలందరు దీవిస్తున్నారు. మోడీ గారిని, నన్ను దీవిస్తే మోడీ గారిని దీవించినట్టు వారు భావించి నన్ను గెలిపిస్తున్నారు. ఇది మే 13.